हेलो अंडी, वेलकम टू माय चैनल। मंदी पिल्ललु दग्गुतोने चाला एक्कुवगा बाधपड़ुतू उंटारु कदा, अलांटि वाळ्ळ कोसम इप्पुडु चेदि एला तयारु चेसुकोवालनेदि इप्पुडु चूद्दाम। दानिकि कावाल्सिन इंग्रीडियंट्स ఒక స్పూన్ వామ్ అండి। ఈ వామ్ వల్ల చాలా వరకు దగ్గు అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది। ఇందులో మెయిన్ ఇంగ్రీడియెంట్ వామ్ అండి పసుపు కుంకుమ। ఇది దుంప పసుపు అంటారండి, ఇది పచ్చి పసుపు। ఈ పసుపు అనేది ఈ పచ్చి పసుపు వాడడం వల్ల పిల్లలకి చాలా తొందరగా కఫం అనేది చాలా తొందరగా తగ్గుతుంది। ఈ పచ్చి పసుపు అనేది హెల్త్ వరకు కూడా చాలా మంచిది, తర్వాత ఆర్గానిక్ కాబట్టి చాలా ఆయుర్వేదిక్ లో కూడా వాడతారు కాబట్టి ఇది చాలా వరకు కూడా హెల్త్ కి కూడా మంచిది। ప్లస్ ఏంటంటే మనకి పిల్లలకి దగ్గు ఎవరైతే దగ్గుతో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళకి ఇది కూడా చాలా మంచిది। ఇంకా కరకాయ అండి, ఇది కరకాయ, ఇది కూడా చాలా తొందరగా తగ్గేలా చేస్తుంది। ఈ ఇప్పుడు ఈ మూడిటిని ఉపయోగించి చేది ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము। ఒక స్పూన్ వాము, ఇంకా ఒక చిన్న పచ్చి పసుపు అండి, ఇది పైన తొక్క తీసాం కదా, తొక్క తీసేస్తే ఇలా ఉంటుంది దీన్ని। నెక్స్ట్ కరకాయ, కరకాయ కూడా ఒక చిన్న ముక్క తీసుకోవాలి, కరకాయని చిన్న ముక్క కింద చేసుకొని ఇది కూడా। ఇప్పుడు ఇవిటంతటిని కూడా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి, కూడా ఇలా కొంచెం వాటర్ కొంచెంగా వేసుకొని ఇలా నానబెట్టుకోవాలి। ఇలా నానిన తర్వాత ఇది ఈ చేదు అనేది ఒక 4 ఇయర్స్ పిల్లల వరకు కూడా ఇది యూస్ అవుతుందండి, ఎందుకంటే ఇది ఎక్కువగా యూస్ చేస్తే పిల్లలకి కొంచెం ఓవర్ హీట్ కూడా అవుతుంది। సో ఇప్పుడు ఇది ఇంకా అంతకన్నా చిన్న పిల్లలు కూడా ఉన్నట్టయితే వాళ్ళకి మీకు కావాల్సినంత అంటే కొంచెం కొంచెం ఇంగ్రీడియెంట్స్ తీసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు। చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది నైట్ ఒక నైట్ అంతా కూడా బాగా నాని ఉంది। సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఒక ఇంకొక బౌల్లోకి వడకట్టుకోవాలి, ఇలా వడపోసుకోవాలి మొత్తం అంతా కూడా। ఇలా వడపోసుకోవాలి, చూసారా ఇది బాగా నాని ఉండడం వల్ల వాటర్ మనకి ఈ కలర్లోకి వస్తుంది। ఇప్పుడు మన చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం ఇందులోకి వేసుకొని మొత్తం అంతా కూడా ఇందులో వేసుకున్నాము, ఇందులో వేసుకొని ఫుల్గా మెత్తగా దంచుకోవాలి। ఇలా మనం దంచుకోవడం వల్ల ఏమవుతుందంటే నైట్ అంతా ఇది నాని ఉంది కాబట్టి దంచుకోవడం వల్ల బాగా రసం అనేది బాగా దిగుతుంది। సో ఇప్పుడు ఇదంతా కూడా బాగా మెత్తగా అయ్యే వరకు కూడా దీన్ని దంచుకోవాలి। ఇది ఎలా పిల్లలకి కొంచెం కోల్డ్ దగ్గు కోల్డ్ ఉంటే మాత్రం చాలా వరకు కూడా చాలా తొందరగా తగ్గుతుంది। దీనివల్ల ఏంటంటే పిల్లలకి ఎవరైతే కఫం దగ్గు కఫంతోని బాగా బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, ఇది చాలా వరకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది। ఇంట్లో వాడే మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేచురల్గా దొరికాయి కాబట్టి చాలా తొందరగా కఫం దగ్గు అనేది బాగా తొందరగా తగ్గుతుంది। సో ఒకసారి మీరు కూడా దీన్ని ట్రై చేయండి। ఇప్పుడు మనం దీన్ని ఇది బాగా మెత్తగా నలిగి ఉంది, దీంట్లోకి ఈ వాటర్ అనేది యూజ్ వేసుకోవాలి। చూడండి దీన్ని బాగా దంచిన తర్వాత ఆ వాటర్ని ఇందులోకి కలపాలి। ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ దీన్ని వడగట్టుకోవాలి బాగా। చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని అంతటిని కూడా బాగా వడగట్టుకున్నాను, ఇది ఇదంతా కూడా ఇప్పుడు ఇదంతా కూడా ఇంకా గట్టిగా పిండేస్తే ఏదైతే రసం వస్తుందో ఆ రసం అన్నమాట ఇది, ఇంకా మనకి ఇది అనేది వేసడానికి యూజ్ లేదు। చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చేదు, ఇది ఏంటంటే పిల్లలకి ఇది చాలా వగరగా ఉంటుంది ఫ్రెండ్స్, ఇది ఏంటంటే పిల్లలు తొందరగా తాగలేరు। సో ఏంటంటే ఇది మీకు ఇంకా బాగా పిల్లలు తాగలేరు అని అనుకున్నట్టే దీంట్లోనే ఒక కొంచెం హనీ కూడా కలుపుకొని మీరు కలుపుకొని పిల్లలకు పట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే హనీ ఉండడం వల్ల కొంచెం తొందరగా పిల్లలు తాగడానికి ఇష్టపడతారు, ఈ ఒక్కటి అయితే మాత్రం చాలా చేదుగా ఉంటుంది ఫ్రెండ్స్ వగరగా। చూడండి ఇది కూడా మీకు ఒకవేళ ఏమైనా పిల్లలకి ఏమైనా దగ్గుతో బాధపడుతున్నట్టయితే మీ పిల్లలు కనుక ఇది కనుక యూజ్ చేయండి ఫ్రెండ్స్, చాలా వరకు తగ్గుతుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్।